సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికలు జరగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ దిశగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే డిసెంబర్ 7వ లోపే కులగణన పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం. సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరుగుతాయి అన్నారు మంత్రి పొంగులేటి. తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు ఎన్నికలకి అధికార విపక్షాలు సిద్ధమవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి. రైట్, మొత్తంగా సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి నేతలు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారనే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకవైపు అధికార పార్టీతో పాటు మరొకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకొని ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్క్ రాజకీయాన్ని తమ పార్టీకి సంబంధించి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపైన ఎప్పుడైతే ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చంటూ కూడా ఆయన సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం కులగణనని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ కులగణన ఈ నెల 6వ తేదీ నుంచి కులగణన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. డిసెంబర్ 7వ తేదీ లోపు కులగణనకు సంబంధించి కంప్లీట్ అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కులగణన కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా డిమాండ్ చేశారు. దానిలో భాగంగా ప్రస్తుతం కులగణన డిసెంబర్ 7లో కంప్లీట్ అయితే మంత్రి చెప్పినటువంటి విధంగానే, పొంగులేటి చెప్పినటువంటి విధంగానే స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతి తర్వాత జరగబోతున్నాయి అనేది మాత్రం స్పష్టమవుతుంది. దీనికి అనుగుణంగా బలాన్ని చేకూరుస్తూ కూడా మరొకవైపు ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కానీ, మరొకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారన్న దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్నట్టుగానే సంక్రాంతి తర్వాత వస్తే మాత్రం దాదాపు 3,34,00,000కు పైగా కూడా ఓటర్లు ఉన్నారు. వారంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఇప్పటికే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వరుసగా జిల్లాల సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే పిసిసి నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొకవైపు దాంతోపాటు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా నేతలందరితో కూడా వరుసగా సమావేశాలు అవుతున్నారు. సమావేశమై ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన ఫోకస్ చేయాలి, అందరూ కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలంటూ కూడా నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. కాబట్టి మరోసారి అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ సర్పంచులను గెలుచుకోవాలనేటటువంటి దిశగా ప్రస్తుతం బీఆర్ఎస్ సైతం ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం సంక్రాంతి తర్వాత ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని మాత్రం మంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.